ముప్పై నెలలుగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ అధికారంలోకి వచ్చి మరి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా అబద్ధాలతో తమ యొక్క ప్రచారాన్ని పబ్బాన్ని గడుపుకుంటూ అడగడుగున ప్రజల్ని మోసం చేస్తూ దగా చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ఈ రోజు మరి కేసీఆర్ గారి నియోజకవర్గంలోనే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాపోరు నిర్వహిస్తున్నటువంటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఒంటి చేయితో ఎదుర్కొంటున్నటువంటి మరి మన ఒంటేరు ప్రతాపన్న గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రమణన్న గారికి పెద్దలు గౌరవనీయులు సోదరుడు రైతు పోరు యాత్ర ప్రజా పోరు యాత్ర నిరంతరం ప్రజల మధ్య ప్రజల కోసం ప్రజా సేవ కోసము ఈ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సోదరుడు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా ఇతర అతిరథ మహారథులకు ఇక్కడికి అనేక ఇబ్బందులను అవస్థలను బెదిరింపులను ఎదుర్కొంటూ కూడా ఈ సభకు వచ్చేసి విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యా కేసీఆర్ గారు ఈ రోజు ప్రజల యొక్క ఆగ్రహాన్ని కోపాగ్నిని నువ్వు బహిర్గతం కాకుండా వాళ్ళు ప్రజలు బయటికి రాకుండా పించిల్ని ఏననో ఇల్లి ఏననో ఇంకోటనో ఇంకోటనో బెదిరించొచ్చు గానీ ఓటేసే టైంలో గానీ లేదా మరో టైంలో గానీ తమ యొక్క కోపాగ్నిని తప్పకుండా ప్రదర్శించి నీ యొక్క అధికార దురహంకారాన్ని నీ యొక్క అణచివేతను నీ యొక్క నియంతృత్వ విధానాన్ని మరి పాలదోలే విధంగా తరిమి కొట్టే విధంగా తెలంగాణ ప్రజలు చైతన్యంతో మరి వ్యూహాత్మకంగానే ముందుకొస్తారని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా నిన్నటికి నిన్న మరి ఏదైతే ఉద్యోగాల గురించి మాట్లాడితే అయ్యొక్క దిక్కు మామొక్క దిక్కు మరి పక్కపాకి నుంచి రాత్రికి రాత్రి దునికొచ్చినటువంటి ఒక తలసారి ఒక దిక్కు రాత్రికి రాత్రే ఉద్యోగాలు వస్తాయా అంటున్నారు. అయ్యా ఇవాళ ప్రజల త్యాగాల మీద విద్యార్థుల యొక్క పోరాటాల మీద తెలంగాణ సాధించి నీ కుటుంబం రాత్రికి రాత్రే మొత్తం కొలువు తీరిందే మరి నీకెట్లా సాధ్యమైంది? ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నావు అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ పక్క పార్టీ నుంచి రాత్రికి రాత్రే పార్టీలు మారంగానే తలసారి లాంటి తలమాసినటువంటి మరి అవకాశవాదులకు మంత్రులు చేసినటువంటి ఈ ప్రభుత్వం మరి 60 ఏళ్ళ కలొస్తే 60 ఏళ్ళ తెలంగాణ సాధించుకుంటే ఇవాళ ఉద్యోగాలు రావు అని సన్నాయి నొక్కు నొక్కుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం కోసం ప్రతి ఒక్కరం కూడా పోరాటంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గజ్వేల్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, కేవలం ఎర్రవల్లికి అక్కడ ఎర్రవల్లి సర్పంచులాగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజల్ని మరి ఈ ప్రాంత ప్రజల్ని మర్చిపోయిండు. ఇందాక సతీష్ అన్న చెప్పిండు మరి అంతర భూములు ఇచ్చిండు కానీ అక్కడ ఇవ్వలే, అక్కడ ఉన్న భూములే లాక్కొని ఫామ్ హౌస్ కట్టుకునే, ఇంకా ఎట్లా భూములు ఇస్తారు దళితులకు నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజల యొక్క భూములు లాక్కున్నటువంటి చరిత్ర ఎక్కడైతే ఆయనకు అవకాశం ఉంటుందో ఏ రకంగా దోచుకోవాలి దాచుకోవాలి మళ్ళీ ఎన్నికలలో ఖర్చు పెట్టి అధికారానికి రావాలనే కుట్రలు కుతంత్రాలు తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను ఏ మాత్రం చూడనటువంటి ఈ నిరంకుశ ముఖ్యమంత్రిని ఆయన కుటుంబాన్ని ఆయన మంత్రివర్గాన్ని తరిమి కొట్టే విధంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు. జై తెలుగుదేశం. సీతక్కకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షులు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా శోభక్క గారిని.